జనవరి 12 దేశం మొత్తం యువజన దినోత్సవం జరుపుకుంటుంటే అదే రోజు మన రాష్ట్రంలో చావ చచ్చి చేత కాని ధైర్యం లేని సిద్ధాంతాలు లేని నిలకడలేని ఒక రాజకీయ పార్టీ నాయకుడు యువశక్తి పేరుతో రాష్ట్రంలో సభ ఏర్పాటు చేస్తాడంట. అసలు ఈ దత్తపుత్రుడు దేనికి ఆదర్శం? ఈ ప్యాకేజ్ స్టార్ ఎవరికి ఆదర్శం? కుటుంబ వ్యవస్థను అవహేళన చేస్తూ సర్దుబాటు అంటే తెలియకుండా 3 పెళ్లిళ్ళు చేసుకున్నందుక, తన అన్నగారు కష్టపడి పైకొచ్చి సంపాదిస్తుంటే ఇంటర్ఫెయిల్ ఇంట్లో కూర్చున్నందుక, చంద్రబాబుకు ఊడిగం చేస్తున్నందుక, అమాయక యువతని మనల్ని ఎవడరా ఆపేది అని రెచ్చగొడుతున్నందుక, కుల రాజకీయాలు పోవాలని చెప్తూనే ఒక పక్కన కులం చూసి ఓట్లేయండి అని అడుక్కుంటున్నందుక, సామాజిక వర్గ ఓటర్ల ఆశను చంద్రబాబుకు తాకట్టు పెట్టినందుక, అభిమానులు కేసుల్లో ఇరికించినందుక, యువకుల జీవితాలతో ఆటలాడే కళ్యాణ్కి, కళ్యాణాలకు తప్ప దేనికి పనికిరాని కళ్యాణ్కి యువజన దినోత్సవం రోజున యువశక్తి అవసరమా? కనీసం నువ్వన్నా చెప్పు చంద్రబాబు, రాష్ట్రానికి ఇదేం కర్మ? కొడుకులిద్దరిని యువశక్తి అని, యువగలవని రోడ్ల మీదకి ఎక్కించి పిచ్చివేషాలు వేయొద్దని, యువకుల జీవితాల్లో ఆటలాడొద్దని ఒక్కసారి హెచ్చరించు.